నా పేరు మీనాక్షి. అందరికి నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేడం, ఎక్కడికి వెళ్ళారు మేడం? జాను దగ్గరికి వెళ్ళొస్తున్నాను ప్రేమ్. ఏంటి మేడం, నిజంగానే జాను దగ్గరికి వెళ్ళొస్తున్నారా? అవును, పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది ప్రేమ్. జాను ఎప్పుడూ నేను అలా చూడలేదు. జాను ఇంత ఎమోషనల్గా మాట్లాడడం ఎప్పుడు చూడలేదు. నీ మీద చాలా కోపంతో ఉంది. కోపం కాదు, ఒక అయిష్టతతో ఉంది. ఏమైంది మేడం, ఏం మాట్లాడింది? జాను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టు మాట్లాడింది. ఏ నిర్ణయం మేడం, దేని గురించి? డివోర్స్ గురించి. తన పేరెంట్స్ని పిలిచి వాళ్ళ సాక్షిగా నాతో చెప్పింది నీకు డివోర్స్ ఇస్తాను అని. తను మాట్లాడిన మాటలకి నేను బదులు మాట్లాడలేని పరిస్థితి, తను అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేని పరిస్థితి. నేను చెప్పే రీతిలో, చెప్పాల్సిన రీతిలో చెప్పి నిర్ణయం తనకే వదిలేశాను. ఏంటి మేడం ఇది? జాను నాకు డైవర్స్ ఇవ్వడం ఏంటి? మొన్న ఆశ్రమానికి వచ్చి మాట్లాడుతుంటే ఏదో కోపంలో మాట్లాడుతుంది అనుకున్నాను. ఊరికే నన్ను భయపెట్టడానికి చెప్తుంది అనుకున్నాను. భయపెట్టడానికి కాదు ప్రేమ్, తను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంది. ఏదో కోపంలోనూ ఆవేశంలోనూ బాధలోనూ మాట్లాడలేదు, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది. నిజానికి నాకు చెప్పకుండానే నిర్ణయం తీసుకోవాలనుకుందంట, కానీ చెప్పడం సమంజసమని నాకు ఫోన్ చేసి పిలిపించింది. నీ వల్ల తనకేదో అన్యాయం జరిగిందని, నువ్వు తనకి ద్రోహం చేసినట్టుగా మాట్లాడింది. అవును ప్రేమ్, నువ్వు మోసం చేశావని, నీ వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోయిందని, అది తట్టుకోలేకపోతున్నాను అని చెప్పింది. అసలు ఏం చేశావు ప్రేమ్, ఏం చేశావు నువ్వు? శ్రేష్ఠ విషయంలో ఏం జరిగింది? జాను ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకుందో నాకు అర్థం కావడం లేదు. ఏం జరుగుంటే తన నిర్ణయం తీసుకుంటుంది, ఎంత హట్ అయితే తీసుకుంటుంది? చూస్తుంటే నాకు నీ మీద అనుమానం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటి మేడం, మీరు కూడా అలా మాట్లాడతారు? జాను అంటే ఏదో భ్రమపడింది అనుకోవచ్చు, తన కళ్ళు తన్ని మోసం చేశాయనుకోవచ్చు, కానీ మీరెలా మాట్లాడుతున్నారు మేడం? నేను మీ దగ్గర విలువలు నేర్చుకున్న మనిషిని. నేను కాదనట్లేదు ప్రేమ్, నాకు నీ మీద నమ్మకం ఉంది, నేను నమ్ముతాను. నువ్వు ఏ తప్పు చెయ్యవని, చెయ్యలేదు అని నా అంతరాత్మ నాకు చెబుతుంది. కానీ జాను ప్లేస్లో ఉండి ఆలోచిస్తే అనుమాన పడాల్సి వస్తుంది. జాను కూడా నిన్నెంతగానో ప్రేమించింది, ఎంతగానో నమ్మింది, నువ్వు తాను ఒకటే అని ఫీల్ అయింది. మీ ఇద్దరు శరీరాలు వేరైనా మనసు ఒకటే అన్నట్టుగా ఫీల్ అయింది. అలాంటి జాను నిన్ను వేలెత్తి చూపుతున్నప్పుడు ఎవరికైనా ఎందుకు అనుమానం కలగదు? ఎవరైనా ఎందుకు నువ్వు తప్పు చేశావనుకోరు? ఒక్కసారి కాదు, రెండుసార్లు నువ్వు తప్పు చేయడం జాను చూసిందంట. ఒకసారి ఆ శ్రేష్ఠ ఫ్లాట్లో చూసిందంట, ఇంకొకసారి ఆశ్రమంలో చూసిందంట. మరి నువ్వేం చేస్తావో, తనేం చూసిందో, ఎందుకు అలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుందో నాకైతే అర్థం కావడం లేదు. నేను తప్పు చేశాను మేడం, జాను దృష్టిలో మాత్రమే నేను తప్పు చేశాను. నేను తప్పు చేశాను అనుకోవడంలో జాను తప్పు లేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు ప్రేమ్. మేడం, మీకు తెలుసు శ్రేష్ఠ గోయల్ మనిషో కాదో తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో నేను రివర్స్ డ్రామా ఆడుతూ శ్రేష్ఠకి క్లోజ్గా మూవ్ అవుతున్నానని కూడా మీకు తెలుసు. శ్రీరామ్ ఉన్నప్పుడు కూడా మీకు చెప్పాను, ఒకవేళ నేను శ్రేష్ఠకి క్లోజ్గా ఉన్న టైంలో
జాను ఏమైనా చూసుండొచ్చు అపార్థం చేసుకొనుండొచ్చు లేదంటే ఆ గోయల్ ఏదైనా ప్లాన్ చేసి జానుకి తెలిసేలా చేసుండొచ్చు సో నేను శ్రేష్ఠతో క్లోజ్ గా మూవ్ అవడం అలా బిహేవ్ చేయడం చూసి జాను డైజెస్ట్ చేసుకోలేక అలాంటి నిర్ణయం తీసుకొనుండొచ్చు తను చూసిన అబద్ధాన్ని నిజమనుకొనుండొచ్చు తను చూసిన నాటకాన్ని వాస్తవమని భ్రమపడి ఉండొచ్చు ప్రేమ్ ఏదైనా కానీ నువ్వు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు నీ తప్పు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ దాని వల్ల ఇప్పుడు అపార్థం జరిగింది దాని వల్ల పరిస్థితి చేయి దాటి డివోర్స్ వరకు వెళ్ళింది సో నువ్వు ఆ తప్పు చేయలేదు అని ఖచ్చితంగా ప్రూఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అమ్మో ఇప్పుడిక్కడికి శ్రీరామ్ వస్తే నన్ను నిజం చెప్పమని అడుగుతాడు నేను చెప్పను అంటే నిజంగానే నన్ను లేపేస్తాడేమో తను నిన్న కొట్టిన దెబ్బలకి ఒళ్ళు పులిసిపోయి రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు శ్రీరామ్ నన్ను ఏదో ఒకటి చేసే లోపే నేను ఇలానే చచ్చిపోయేలా ఉన్నాను తను మాత్రం నేను చతురుకు నిజం చెప్పేంత వరకు నన్ను వదిలిపెట్టేలా లేడు ఏం చేయాలి ఎలాగైనా తప్పించుకోవాలి శ్రీరామ్ వచ్చేలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి తప్పించుకోవాలి నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలియాలి తెలియాలంటే పిలవాలి పిలవాలంటే శ్రీరామ్ నోట్లో కర్చీఫ్ పెట్టాడు కదా ఇప్పుడు ఎలా సౌండ్ చేస్తే అవును ఈ రూమ్ లో సౌండ్ చేస్తే దగ్గరలో ఎవరైనా ఉంటే రావచ్చు రూమ్ లాక్ చేసింది కదా మరి ఇందులోంచి సౌండ్ ఎలా వస్తుంది ఎవరు లోపల ఎవరున్నారు లోపల ఎవరున్నారంటే మాట్లాడరేంటి ఎవరో వచ్చినట్టున్నారు వాయిస్ వింటుంటే ఆడవాళ్ళ ఉన్నారే ఎలాగైనా వాళ్ళతో డోర్ ఓపెన్ చేయించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎవరు లేనట్టున్నారు అనవసరంగా టైం వేస్ట్ ఈ రూమ్ లో ఖచ్చితంగా ఎవరు ఉన్నారు
ఏంటి శ్రీనివాస్ ఇది నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి అసలు నేనే ఎవరు చేశారు శ్రీరామ్ నా మీద అనుమానంతో శ్రీరామ్ ఇలా చేశాడు నేను గోయల మనిషినని తనకి డౌట్ వచ్చింది చిత్రా అసలు శ్రీరామ్ నిన్ను ఇక్కడికి ఎలా తీసుకొచ్చాడు ఆ రోజు శ్రీరామ్ ఇచ్చిన జ్యూస్ తాగాం కదా అందులో ఏదో మత్తు మంది కలిపి నాకు ఇచ్చినట్టున్నాడు అందుకే అది తాగ్గానే నిద్రపోయాను లేచి చూస్తే ఇక్కడ ఉన్నాను అంటే నువ్వు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నావా అవును చిత్ర నేను నువ్వు కలిసి ఉన్న ఫోటోలు తీసింది తనే కదా అవి తీసింది నేనేనని నీ ముందు ఒప్పుకోమని నన్ను కొడుతున్నాడు నేను ఆ గోయల్ చెప్పిందే చేశానని నీ ముందు చెప్పమని కొడుతున్నాడు చిత్ర శ్రీరామ్ టార్చర్ భరించలేకపోతున్నాను నాకు ఆ గోయల్కి ఏ సంబంధం లేదని ఎంత చెప్పినా తను వినట్లేదు నాకు మూడు రోజులు ఏం చిత్ర తిండి లేదు నీళ్ళు లేవు నిద్ర లేదు అసలు నేను ఎక్కడున్నానో అనుకున్నాను కానీ నేను నా ఫ్లాట్లోనే ఉన్నానని నేను గుర్తుపట్టలేకపోయాను తొందరగా నా కట్లు విప్పేసే చిత్ర చిత్ర నన్ను బతకనేవని అన్నాడు చిత్ర అదేంటి చిత్ర శ్రీరామ్ అలా తయారయ్యాడు శారీస్లో బిహేవ్ చేస్తున్నాడు చిత్ర త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే శ్రీరామ్ వస్తే ఏదైనా చేస్తాడు తను కొట్టే కొట్టు నేను భరించలేకపోతున్నాను చిత్ర ప్లీజ్ చిత్ర త్వరగా వెళ్ళిపోతాను పదండి శ్రీనివాస్ గారి సంగతి అటో ఇటో తేల్చేయాలి ఖచ్చితంగా చతుర దగ్గర తన నోటితోనే నిజం చెప్పించాలి శ్రీను వస్తున్నట్టున్నాడు అక్కడ దాక్కు శ్రీరామ్ అక్కడి నుంచి లేచిపోయేలా చేయి చిత్ర నువ్వు కొంచెం దగ్గరకు వెళ్ళి తనని డైవర్ట్ చేయి సరే నేను వెళ్తున్నాను నువ్వేం చేయాలో నీ చెప్తుంటాను నువ్వు అబ్జర్వ్ చేస్తుండు శ్రీరామ్ ఏంటి అలా ఉన్నావు తలనొప్పిగా ఉందా కాఫీ తీసుకురానా కాఫీ తీసుకురా
ఎలా ఈ శ్రీనివాస్ని శ్రీరామ్ కంటపడకుండా ఇంట్లో నుండి బయటికి పంపించాలి? అసలు ఏం చేయాలి? శ్రీరామ్ కాఫీ. శ్రీరామ్, నువ్వు కాఫీ తాగుతూ ఉండు, నీ కూరగాయలు తీసుకురావాలి. ఇప్పుడు అవసరమా? తప్పదండి, వెళ్ళాలి. టమాటాస్ తప్ప ఏం లేవు. నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. వెళ్ళొస్తాను శ్రీరామ్. సరే. అంటే ఇక్కడ నుంచి తప్పించుకున్నాడన్నమాట. తప్పించుకున్నాడు. అందరికీ నమస్కారం, నేను మీ ప్రేమ్ని. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. మీనాక్షి, నీతో పర్సనల్గా మాట్లాడాలి. బయటికి వెళ్దాం పద. పర్వాలేదు, ఇక్కడెవరు లేరు. ఈరోజు నా కూతురు గురించి మాట్లాడతానన్నో ఏం డిసైడ్ అయ్యావు? మీనాక్షి, నేను నీకు చెప్పినట్టు నిన్ను నా ఇంటికి తీసుకొచ్చింది అగర్వాల్ ట్రీట్మెంట్ కోసమే. మా వంశానికి చెందిన జ్యోతిష్కుడు చెప్పినట్టు 21 రోజులు అగర్వాల్కి నీతో ట్రీట్మెంట్ చేయించి తను కోలుకునేలా చేయాలనుకున్నాను. ఆ తర్వాత నీ కూతుర్ని నీకు తిరిగి చేయాలనుకున్నాను. కానీ కానీ ఏం జరిగింది? నా కూతురికి ఏం జరిగింది? గోయల్ నిన్నే అడిగేది, నా కూతుర్ని నాకు తిరిగి ఇవ్వడానికి నీకేం అడ్డొచ్చింది? నా చెల్లి అగర్వాల్, నువ్వు కంగారు పడాల్సిందేం లేదు. నువ్వనుకుంటున్నట్టు నీ కూతురికి ఏం కాలేదు. కానీ నా చెల్లి ప్రమాదంలో పడింది. ఇప్పుడు కొత్తగా ప్రమాదంలో పడేదేంటి? తను ఆల్రెడీ కోమాలో ప్రాణాపాయ స్థితిలో ఉంది కదా. అది ఓకే, కానీ తనని కాపాడుకోవడానికి, నీతో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి తనని ఇక్కడికి తీసుకొస్తుండగా మధ్యలో ఎవరో తనని తీసుకెళ్లిపోయారు. ఏంటి నువ్వు చెప్పేది? అగర్వాల్ని కిడ్నాప్ చేశారా? అవును. ఎవరు, ఎవరు కిడ్నాప్ చేశారు? ఎవరో తెలీదు. ఎంక్వైరీ చేసినా ఎవరనేది అర్థం కాలేదు. అసలు అగర్వాల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరికో తెలియదు, కానీ వాళ్ళకు అగర్వాల్తో పాటు నువ్వు కూడా కావాలి. అవును, వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఏం చెప్పారు? జాగ్రత్తగా విని మీనాక్షి, ఇప్పుడే నీ హెల్ప్ నాకు కావాలి. నా సిస్టర్ బ్రతకాలంటే నీ హెల్పే ఖచ్చితంగా నాకు కావాలి. నువ్వు చేస్తావు, ఎందుకంటే నీ కూతురు నా దగ్గర ఉంది. నాంచకుండా విషయం ఏంటో చెప్పు. అసలు నేనేం చేయాలి? నేనేదైతే నీతో అగర్వాల్కి ట్రీట్మెంట్ చేయించాలనుకున్నానో, నువ్వు ఆ ట్రీట్మెంట్ని ఆ వ్యక్తి సమక్షంలో చేయాలి. అగర్వాల్ని బాగు చేయాలి. ఇదే వాళ్ళు పెట్టిన కండిషన్. ఏంటి గోయల్ నువ్వు చెప్పేది?
అవును మీనాక్షి, అగర్వాల్ శత్రువైన నువ్వు వాళ్ళ దగ్గరుండే అగర్వాల్కి ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళు ఫోన్ చేసి మరీ నిన్ను పంపించమంటున్నారు, లేదంటే అగర్వాల్ ప్రాణాలు తీసేయమంటున్నారు, లేదంటే అగర్వాల్ ప్రాణాలు తీసేస్తామంటున్నారు. అసలు వాళ్ళెవరో ఏంటో తెలియకుండా నేను వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి? మీనాక్షి, ఇప్పుడు రిస్క్ తీసుకోవాలి, తప్పదు. నీకు నీ కూతురు కావాలన్నా, నాకు నా సిస్టర్ కావాలన్నా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయాల్సిందే. అసలు వాళ్ళెవరని అడుగుతున్నా? అది తెలియకనే కదా మీనాక్షి. అది తెలిస్తే మ్యాటర్ నేనే క్లోజ్ చేసేదాన్ని, నీదాకా ఎందుకు రాణిస్తాను? అందరికీ నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వాస్తవానికి నువ్వే ఇలా ఫోన్లు చేసి గేమ్ ప్లే చేస్తున్నావేమో అనుకున్నాను, కానీ నిన్ను ఫాలో చేసి నువ్వు కాదని తెలుసుకున్నాను. వేరెవరి దగ్గరూ నా చెల్లి ఉందని అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ నుండి నా చెల్లిని కాపాడుకోవాలి, అందుకే నిన్ను అడుగుతున్నాను. లేదు, నేను నిన్ను నమ్మలేను. నా కూతుర్ని నాకు అప్పగించకుండా ఉండడానికి నువ్వేదో ప్లాన్ చేస్తున్నావని నాకు అర్థమైంది. అయ్యో లేదు మీనాక్షి, నాకు వేరే ప్లాన్స్ ఏవీ లేవు. ఇప్పుడు నా సిస్టర్ని కాపాడుకోవడమే నాకు ముఖ్యం, లేదంటే గోయల్ ఎప్పుడైనా ఇంత సాఫ్ట్గా మాట్లాడడం చూసావా? నువ్వు వెళ్ళాలి మీనాక్షి. నువ్వు వెళ్ళి అగర్వాల్ని కాపాడితే నీ కూతుర్ని నీకు ఇచ్చేస్తా, లేదంటే ఈ ఫ్రస్ట్రేషన్లో నీ కూతుర్ని ఏమైనా చేయొచ్చు. ఎస్ మీనాక్షి, నువ్వు వెళ్ళాలి, నీకు వేరే దారి లేదు. సరే, వెళ్తాను. అక్కడికి వెళ్ళి అగర్వాల్కి ట్రీట్మెంట్ చేస్తాను, కానీ నా కూతుర్ని ముందు అప్పగిస్తేనే వెళ్తాను. నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. గుండెల్లో ఇంత బడపాగ్ని దాచుకుంటూ కనీసం నాకు తెలియనివ్వలేదు. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలలుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే.